ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. బతికున్నప్పుడు మహిళలకు రక్షణ లేదు అనేది జగమెరిగిన సత్యం. కానీ చనిపోయిన తర్వాత కూడా ఆమెకు రక్షణ లేదు అనేది ఇప్పుడు నిరూపించారు ఈ దుర్మార్గులు. చనిపోయిన బాలికపై అత్యాచారం చేశారు, అది కూడా సమాధిలో నుంచి శవాన్ని తీసి. ఇంత దారుణంగా కూడా మనుషులు ప్రవర్తిస్తారా అనేది ఈ ఘటనతో రుజువైంది. ఇంతకీ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. జార్ఖండ్లోని ధన్బాద్లో ఓ బాలిక మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖననం చేశారు, తిరిగి ఇంటికి వచ్చారు. ఇల్లంతా తిరుగుతూ సంతోషంగా కనిపించే బిడ్డ అర్ధాంతరంగా చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు, కన్నింటి పర్యంతమయ్యారు. బిడ్డను గుర్తు చేసుకుంటూ నిద్రాహారాలు మానేశారు. మరుసటి రోజు బిడ్డ సమాధి దగ్గరకు వెళ్లారు. అక్కడ వారికి అనుమానం కలిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు, తమ బిడ్డ శవాన్ని మార్చేశారని ఆరోపించారు. పోలీసులు సైతం విచారణ చేపట్టారు. శవాన్ని పూడ్చిపెట్టిన దగ్గర చాలా వరకు మట్టి తీసేసినట్టుగా కనిపించింది. దీంతో శవాన్ని బయటకు తీశారు. అందులో బాలిక శవమే ఉంది, కానీ ఆమె పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. పూడ్చిపెట్టినప్పుడు ఏ బట్టలు అయితే వేశారో అవి చెల్లా చెదరుగా కనిపించాయి. దీంతో బాలిక మృతదేహంపై అత్యాచారం జరిగిందని ఆరోపించారు బాలిక కుటుంబ సభ్యులు. విచారణ చేపట్టి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ జరుపుతున్నారు. ఇక ఈ ఘటనతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు, ధర్నాకు దిగారు. ఇక పోలీసులు ప్రజలందరినీ శాంతింపజేసి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో ఈ సంఘటనలో నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఎస్డిపిఓ పురుషోత్తం సింగ్ ప్రకటన కూడా వెలువరించారు. రాజ్గంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమాధిని తారుమారు చేసినట్లు తమకు సమాచారం అందిందని, అందులో భాగంగా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడికి వెళ్లి చూడగా ఒక సమాధి నుంచి కొద్దిగా మట్టిని తొలగించినట్లు అనిపించిందని, అలా విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. బిడ్డపోయిన బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులను మళ్లీ కన్నీళ్లు పెట్టించారు దుర్మార్గులు. శవాన్ని సైతం వదలలేదు, అత్యాచారం చేసి మళ్లీ పూడ్చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి, బెయిల్ ఇచ్చి అస్సలు బయటకు తీసుకురాకూడదు. ఇలాంటి వారు సమాజానికి హానికరం.